పీఆర్సీ సాధనకే ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలి యుఎస్పీసీ. పీఆర్సీ అమలులో జరుగుతున్న అకారణ జాప్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చింది. శనివారం గన్ పౌర్ణిలో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ ఎస్టీయు అధ్యక్షుడు జాడి రాజన్న అధ్యక్షతన యుఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఐఆర్పీఆర్సీపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు 20 నెలలు గడుస్తున్నా అమలులోకి రాలేదు. 1/7/2018 నుండి అమలు జరగాల్సిన వేతన సవరణ కోసం 3 నెలల్లో ఇవ్వాల్సిన పీఆర్సీ నివేదిక గడువు 30 నెలలకు పెంచడం ఉద్యోగులను వంచడమేనని సమావేశం అభిప్రాయపడింది. ఐక్య ఉద్యమం ద్వారా హక్కుల సాధనకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల ఐక్యతకు జాక్టోతో కలిసి కృషి చేయాలని యుఎస్పీసీ నిర్ణయించింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, అంతర్జిల్లాల బదిలీలపై విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీలు కూడా 4 నెలలైన కార్యరూపం దాల్చలేదు. 5 ఏళ్లుగా పదోన్నతులు లేక అర్హత గల ఉపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించి వేసవి సెలవుల్లో పదోన్నతులు, అంతర్జిల్లా బదిలీలు నిర్వహించాలని యుఎస్పీసీ నేతలు డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులకు అనుగుణంగా సెప్టెంబర్ 2004 ముందే ఎంపికై తదనంతర కాలంలో ఉద్యోగాల్లో నియామకమైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని, పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు సక్రమంగా జరపాలని, కేజీబీవీ ఉద్యోగులకు పనికి తగిన వేతనాలు ఇవ్వాలని, మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు పదోన్నతులు వేసవిలో ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావరవి, టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. Peace.